ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన రోడ్ షోలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నారు, ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరి అవకాశం అని అన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో మద్యం షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలా ఉంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్నారు. ఆలోచన ఉంటుంది. ఎండలు బాగా పెరిగాయి. ఆ రోజు ఇంట్లో పడుకొని ఎవడు పోతాడులే ఓటుకి, ఏకపోతే ఏమవుతుందిలే అని చాలా మంది అనుకునే పరిస్థితి వస్తుంది. ఓటేకపోతే కొంపలే కూలిపోతాయి, మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది. మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చూస్తారు వాలంటీర్లు నొచ్చుకుంటారు, మనం పోకపోతేనే మంచిది అని కొంతమంది ఓటుకు రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. కొంతమంది భయపడి ఎక్కడికక్కడ మనకెందుకులే ఈసారి అని మళ్ళా ఆలోచించి అటు ఇటు ఓటేసేస్తే చాలా నష్టం జరుగుతుంది. మొన్నే చూశారు ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థిని పెంచారు దుర్గా ప్రసాద్ రావు గారు, నేనే పెంచాను. ఆయన ఇంకొక లాయర్ గా ఉంటే అన్ని విధాలా పెంచి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి అన్ని చేశా. సరే కడానా ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, కరోనాతో చనిపోయాడు. కనీసం ముఖ్యమంత్రి పరామర్శించే సమయం కూడా ముఖ్యమంత్రికి లేదు. వచ్చాడా ముఖ్యమంత్రి? వచ్చాడా ముఖ్యమంత్రి?